ఇటీవల గుంటూరు జిల్లాలో వరుసగా వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి రావడం సంచలనంగా మారింది. తాజాగా 30 కుటుంబాలకు చెందిన వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆశ్చర్యం కలిగించింది. నర్సరావుపేట పట్టణంలో వైకాపా పార్టీ నుంచి 30 కుటుంబాలు నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశంలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు. వైకాపాలో నియంత పాలన చూసి విసిగిపోయామని, ప్రతి ప్రభుత్వ సంక్షేమానికి లంచాలు ఇవ్వలేక మేమంతా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోకి వచ్చిన వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు అలుపెరగని పోరాటం చేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రజలు వైసీపీ పాలనపై విరక్తి చెందారని, ప్రభుత్వం ప్రజలని అడుగడుగున మోసం చేస్తుందని, చెప్పేదొకటి చేసేదొకటి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి పనికి లంచం అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వైసీపీ నాయకులు వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. నర్సరావుపేట టీడీపీలోకి వరుస చేరికలతో జోష్లో తమ్ముళ్లు, రాక్షస పాలనను ప్రత్యక్షంగా చూస్తున్నామని ప్రజలు తమకు తెలిపి వాపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అందరూ చంద్రన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారని ఆయన, ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని తీవ్ర విమర్శలు చేశాడు. ఇటీవల కూడా 26 కుటుంబాలు ఆయన సమక్షంలో పార్టీ మారాయి. దీనితో నియోజకవర్గ వైసీపీలో కాస్త అలజడి రేగింది. వైకాపా నుంచి చేరింది 30 కుటుంబాల వారే అయితే అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి చేరికలు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్షం నుంచి అధికారం వైపు చేరికలు సాధారణమే, అయినా ఇందుకు విరుద్ధంగా జరిగిన ఈ చేరికలతో ప్రజల నాడి ఎలా మారిందో తెలియజేస్తుందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.